ఇది మీ అమ్మాయి, తెగదెంపుల దాకా తెచ్చింది కూడా మీ అంజలి. మీ అంజలియా అంటే నేను నీకు వద్దా, నేను నీకు ఏమి కానా? నో, ఇక అంజలి అనే పేరుతో కూడా నాకు ఎలాంటి సంబంధము లేదు, ఉండబోదు. చూసావా, చూసావా, నా మాట వినకుండా బిడ్డ విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం వల్లే బంటి పచ్చబొట్టును కూడా చెరిపేయించుకున్నాడు. నువ్వేం చేస్తావో నువ్వే తేల్చుకో. ఎందుకు ఇలా నా నుంచి దూరంగా పారిపోతున్నావు? నేనేం పారిపోవటం లేదు, మా బాస్ చెప్పిన పని పూర్తయింది, వెళ్తున్నాను. ప్లీజ్, నేను నీతో మాట్లాడాలి. నాకు మాట్లాడాలని లేదని ముందే చెప్పాను. చైతి, తీయను, కావాలంటే నువ్వే తోసుకుంటూ వెళ్ళిపో. జరుగు. పైకి ఇలా నువ్వు కోపంగా ఉన్నా నా మీద నీ మనసులో ఎక్కడో ఇష్టం ఉందని నాకు తెలుసు. లేదు లేదు లేదు, వదులు. నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? అయితే చెప్పు, ఈ చేతి మీద నీ చిన్నప్పుడే వేయించుకున్న పచ్చబొట్టుని ఎందుకు చెరిపేసుకున్నా? నువ్వన్నా నీ పేరన్నా ఇష్టం లేకే. ఏంటి, ఇష్టం లేకపోవడం అంటే ఇదేనా? ఏంటి, బయట పడిపోయావని ఉక్రోషంగా ఉందా? చెరిపేయడానికి అది టాటూ కాదు, పచ్చబొట్టు. అంజలి అనే పేరు మీద నీకున్న ప్రేమ, ఇష్టం, పిచ్చి, ఆరాధన కాదంటావా? కాదనగలవా? బంటి, మన మధ్య అపార్థాలు, గొడవలు ఉండొచ్చు, కోపాలు, అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. అంత మాత్రం చేత మన గుండెల్లో ప్రేమ లేకుండానే పోతుందా? నన్ను ఏడిపించడానికి కాకపోతే కావాలని నువ్విలా ఎందుకు చేస్తావు? హే, డోంట్ టచ్ మీ. నీ మీద నాకు ప్రేమ లేదు, ఈ చేతి మీద పేరుని రోజూ చూసుకోవాలనే కోరిక లేదు. ఇష్టం లేని పేరు చెరిగిపోకపోతే నా చేతిని నరికేసుకోలేను కదా. నీ మీద నాకు ప్రేమ లేదు, ఈ చేతి మీద పేరుని రోజూ చూసుకోవాలనే కోరిక లేదు. ఇష్టం లేని పేరు చెరిగిపోకపోతే నా చేతిని నరికేసుకోలేను కదా. అందుకే నా జీవితానికి మాయని మచ్చగా మిగిలిన నీ పేరుని చూడలేకే కనిపించకుండా ప్లాస్టర్ వేసుకున్నాను. అంత మాత్రానికే ఏదేదో ఊహించుకుని మురిసిపోకు. విడాకుల ప్రాసెస్ మొదలైంది, త్వరలోనే నీకు నాకు మధ్య ఉన్న ఇష్టం లేని బంధం చట్టపరంగానే తెగిపోతుంది. గర్వంగా ఈరోజు ఈ ఫైల్ మీద సంతకం పెట్టినట్టే
దీనంగా విడాకుల పత్రాల మీద సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉండు. గర్వంగా ఈరోజు ఈ ఫైల్ మీద సంతకం పెట్టినట్టే దీనంగా విడాకుల పత్రాల మీద సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉండు.